సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ అనిపిస్తుందండి ఆట తీరు చాలా హ్యాపీగా ఉందండి వాళ్ళు ఎంత కోపడ్డా ఏం మాటలు అన్నా గానీ ఆయన ఫస్ట్ పాజిటివ్గా తీసుకుంటారు దాన్ని బోలే హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కాంపిటీషన్ ఎవరు అవుతారని అనుకున్నాడు అంటే పల్లె ప్రశాంత్ ఒకవేళ అవుతాడేమో మీరు ఇంత మంచి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అంటే పెద్దలు కుదిరిచింది అవునండి మరి హౌస్ లో అశ్విన్తో ఏంటి అట్లా ఫ్రీగా ఉంటారండి మరి ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు కదా సెటిల్ అయ్యారా మీరు వచ్చినప్పుడు మాకు ఫస్ట్ అసలు ఇల్లు లేదండి ఉంటానికి తింటానికి తిండి కూడా వస్తారు కరెక్ట్ లేక మేము చాలా బాధపడి అలాంటి పొజిషన్ నుండి ఈ పొజిషన్ తీసుకొచ్చాడు ఓలే ఫ్యాన్స్ కొంతమంది కామెంట్స్ రూపంలో పెట్టి ముందు ఇస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు మీరేమంటారు శోభ మాత్రం చాలా తక్కువ చెప్తుంది చూసింది పసుకేస్తుంది చూస్తానని మాట్లాడతానికి వెళ్ళినా కానీ లేచి వెళ్ళిపోవటం ఈ ప్రియాంక మాత్రం తూ కూడా అన్నది బాగా బాధపడ్డాము మేము మాత్రం ఎస్ మరి గారు అయితే ఉన్నారు కూర్చున్నాం మాట్లాడదాము అసలు ఎట్లా అనిపిస్తుంది అండి చాలా హ్యాపీగా ఉందండి ఇంకా ఫస్ట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాం మేము ఈయన వెళ్ళిన ఫస్ట్ వీక్ కానీ కొంచెం ఇప్పుడు డిసప్పాయింట్ అయ్యా అంటే శోభ గురించి కొంచెం ప్రియాంక గురించి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము ఎందుకంటే ఆమె కొంచెం హత్య చేసిందండి ఆ మాటలతోని అప్పుడు కొంచెం బాధపడ్డాం మేము పిల్లలు మేమంతా తర్వాత ఇంకా ఇప్పుడు ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఆయనలో ఇప్పుడు కొంచెం బాగుంటున్నారు కలిసిమెలిసి అందరూ ఇప్పుడు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది అండి ఓకే మరి హౌస్ నుంచి అంటే మన ఈ ఇంటి నుంచి బిగ్ బాస్ హౌస్ కి వెళ్తున్నప్పుడు అవునండి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు అంటే మీకు మీ ఆయన ఏంటి అనేది తెలుస్తుంది కదా అవునండి మంచి చెడు అవునవును ఇది మైనస్ నీలో ఇది ప్లస్ అని అవును ఏం చెప్పి పంపించారు ఆయన ఫస్ట్ ఆరోగ్యం గురించి చెప్పానండి నేను ఫస్ట్ ఆరోగ్యం చూసుకో మంచిగా తర్వాత టైంకు కు భోజనం చేసి అంటే ఇంకా మైనస్లు మైనస్లు ఏం మైనస్లు ఏం లేదండి ఆయన అట్లా అన్ అంత పాజిటివే మైనస్ అనేది ఏం లేదు ఎందుకంటే ఎవ్వరు ఏమన్నా కానీ ఎదుటి వాళ్ళు ఎంత కోపడ్డా ఏ మాటలు అన్నా కానీ ఆయన ఫస్ట్ పాజిటివ్గా తీసుకుంటారు దాన్ని నెగిటివ్గా తీసుకోరు కాబట్టి నేను ఇంకా ఆయన మైనస్లు మాత్రం ఏం చెప్పలేదు మొత్తం మనిషే పాజిటివ్ ఆయన ఎవరు ఏమన్నా కానీ ఎన్ని మాటలు అన్నా కానీ దాన్ని ఒక పాట రూపంలో తీసుకుంటారు ఒక ఒక అంటే ఒక పాట పాడతారు ట్యాన్ చేస్తారు కోపం వస్తే చిన్న అంటే ఎవరైనా మాట్లాడి హట్టి చేస్తే దానికి బదులుగా డ్యాన్స్ చేస్తారు పాటలు పాడతారు అంటే కోపం తగ్గించుకోవాలని అట్లాంటి మనిషి కానీ తిరిగి మాత్రం ఒక మాట అనే మనిషి కాదండి మీరు చూశారు కదా ఆ రోజు నామినేషన్లో శోభ గారు శోభ అన్ని మాటలు అంది తర్వాత నీ బట్టలు నీ బట్టలు ఏంటండి నీ బట్టలు చూస్తేనే అర్థమవుతుంది నీ గురించి అని అట్లా అన్నది ఈ ప్రియాంక మాత్రం థూ కూడా అన్నది అన్ని మాటలు అంటే మేము ఆ రోజైతే ఆ రోజు విని ఆ మాటలు బాగా బాగా బాధపడ్డామండి మేము మాత్రం ఇంకా తర్వాత అన్ని మాటలు పడ్డా కానీ ఆయనే ఆ రోజు ఆ ఆ నైట్ వెళ్ళి మళ్ళీ సారీ సారీ అమ్మానే అంటే నాదే తప్పు కావచ్చు సారీ అమ్మ క్షమించమ్మా అని కూడా అడిగారు అయినా కాని ఆ శోభ శోభ మాత్రం ఇచ్చి నీకు అసలు సారీ ఎవరు కావాలి నువ్వే అసలు నాతో మాట్లాడక నాకు చిరాకేస్తుంది నేను చూస్తానని మాట్లాడతానికి వెళ్ళినా గానీ లేచి వెళ్ళిపోవటం నేను తగ్గితే శోభా శెట్టి ఎందుకు శోభా శెట్టి ఆ కానీ ఆమె సీరియల్లో అంటే సీరియల్లో ఆమె క్యారెక్టర్ మోనితట కానీ మీ సూర్య సీరియల్ చూసేవాళ్ళం అప్పుడప్పుడు కానీ తెలియదు అంత అంత నాకు ఆమె అయితే అదే క్యారెక్టర్ ఆమె బిగ్ బాస్లో కూడా సేమ్ కంటిన్యూ చేస్తానంటే అని మాత్రం నాకు అనిపిస్తుంది అదే క్యారెక్టర్ ఆమెది అయితే ఈయన వెళ్ళి ఆ నైట్ సారీ అమ్మ సారీ అంటే నాదే తప్పు కావచ్చు అన్ అన్నా కానీ ఆమె తీసుకోలేదండి అంత ఎందుకు నాగార్జున సార్ ముందు స్టేజ్ ముందు అడిగారు నాగార్జున గారు అడిగితే సారీ సార్ అని అని సారీ అమ్మ అంటే అన్నది అక్కడ మళ్ళా మళ్ళీ హౌస్లోకి వచ్చాక అదే సేమ్ కంటిన్యూ బిహేవియర్ సేమ్ అదే చేస్తుంది ఆ అసలు ఆయన మీద ఏ ఏది కారణం లేకున్నా కానీ ఏ కారణం లేకున్నా కానీ ఏదో ఒక చిన్న కారణం తీసింది నామినేషన్ లేయటం ఆయన మీద అట్లా చేసిందండి చాలా బోలే ఫ్యాన్స్ కొంతమంది కామెంట్స్ రూపంలో పెట్టింది నేను మిమ్మల్ని అడుగం చెప్పండి బోలేని తక్కువ చూపు చూస్తున్నారు చాలా చీప్ గా చూస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు మీరేమంటారు మీకు కూడా అలాగే అనిపిస్తుందా బోలేని తక్కువ చేసి చూస్తున్నట్టుగా హౌస్ హౌజ్లో ఎవరు తక్కువ చేసి చూడట్లేదు అండి ఒక్క శోభ శోభ మాత్రం చాలా తక్కువ చేసి చూసింది ఫస్ట్ అసలు అసలు ఈయన అసలు ఈయన గురించి ఏమనుకుంటుందో నాకు మాత్రం అర్థం కావట్లేదు అసలు ఈయన గురించి తెలుసుకొని మాట్లాడాలి ఆమె అసలు ఈయన ఈయన అసలు ఈయన గౌరవం ఏంటి బయట ఈయన పేరేంటి ఈయన ఏంటి అనేది తెలుసుకొని మాట్లాడాలి తక్కువ చూపు ఎవ్వరు చూడలేదండి ఒక్క శోభ మాత్రం శోభానే అంతే తర్వాత అందరు బాగానే చూసుకుంటున్నారు శివాజీ గారైనా కానీ పల్లె ప్రశాంత్ గారైనా కానీ ఎవరైనా కానీ చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు అందరు బాగా చూసుకుంటున్నారు అందరు కలిసిమెలిసి ఉంటున్నారు ఈ ఒక్కతే చాలా ఈ డిఫరెంట్ బిహేవింగ్ మొత్తం బోలే హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కాంపిటీషన్ ఎవరు అవుతారని అనుకున్నాడు అంటే కలిసి మీరు ఇక్కడే హౌస్ లో చూసి అవునండి అవును ఆట చూస్తున్నప్పుడు వీళ్ళు ఇది వీళ్ళు నా కాంపిటీషన్ అవుతుండొచ్చు అని మీతో షేర్ చేసుకుంటారు కదా అవునండి చూశారు ఫైవ్ వీక్స్ ఫస్ట్ ఫస్ట్ బయటే ఉన్నారు కదా ఫైవ్ వీక్స్ చూశారు టీవీలు టీవీ చూశారు అయితే అప్పుడు అప్పుడు అనేవాడు అందరు బాగానే ఆడుతున్నారు కానీ అంటే పల్లె అంటే పల్లె ప్రశాంత్ ఒకవేళ అవుతాడేమో ఎందుకంటే ఆయన జెన్యున్గా ఆడుతున్నాడు చాలా బాగా చాలా బాగా ఆడుతున్నాడు కానీ వెళ్ళినాక ఒకవేళ పోటీకాడేమోషన్ అవుతాడేమో ఆట బిడ్డ 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 కాంపిటీషన్ అవుతాడేమో అని అనుకున్నాడండి కాకపోతే అక్కడికి వెళ్ళాక హౌస్ వెళ్ళాక మొత్తం రివర్స్ కానీ చాలా చాలా మంచి మనిషి ప్రశాంత్ గారు కూడా పల్లె ప్రశాంత్ అయితే ఆయన ఒక అంటే ఆయన కష్టం నుంచి వచ్చిన మనిషి కాబట్టి ఆయన కష్టాలు తెలుసు కాబట్టి ఒక రైతు బిడ్డగా వచ్చాడు కాబట్టి ఆయన సపోర్ట్ గా నిలబడ్డాడండి ఈయన ఆయన మంచి మనసు చూసి అంతే తప్ప ఏదో స్వార్థంతో మాత్రం కాదు ఒక విషయం సో పల్లవి ప్రశాంత్ కాంపిటీషన్ అవుతాడు అనుకుంటే హౌస్ లోకి వెళ్ళాక మంచి తిక్కు ఫ్రెండ్స్ అంతే అంతేనండి సపోర్ట్ చేస్తా చాలా సపోర్ట్ అండి శివాజీ గారు కూడా చాలా సపోర్ట్ గా ఉన్నారు శివా శివాజీ గారు కూడా చాలా ఈయనకు హెల్ప్ చేస్తున్నారు మాటలతోనైనా చేతులతో కానీ మొన్న నేను అంటే రెండు అంటే రెండు వారాలు ఉండి వెళ్ళిపోదాం అనుకున్నా వెళ్ళిపోతా అని ఏదో మాట వరుస కన్న రేన హౌజ్లో అంటే ఎక్కడికి వెళ్తావు పోలే నువ్వు జెండా పాతేస్తావు ఇక్కడ నువ్వు వెళ్ళొద్దు ఎక్కడికి నువ్వు ఇక్కడే ఉండాలి అని అంత అంత సపోర్ట్ చేశారు శివాజీ గారు ఆ రోజు చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం కాదు బయట ఏమైనా కలిసి మాట్లాడుకొని వెళ్ళానికి అక్కడికి వెళ్ళాక అంటే శివాజీ గారు అంటే తెలుసు అందరికీ కానీ అంటే బయట మాత్రం అంత పరిచయం లేదండి హౌస్ లోకి వెళ్ళాకనే వాళ్ళు చాలా పరిచయం అయింది వాళ్ళు వాళ్ళకి వాళ్ళ మధ్యలో ఓకే ఇప్పుడు బోలేని టార్గెట్ చేసిన వాళ్ళలో ఒక ప్రియాంక టార్గెట్ చేశారో లేదని పక్కన పెడితే ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి ప్రియాంకతో శోభా శెట్టితో అమర్దీప్ తో అవును ఈ ముగ్గురుతో ఎందుకు ఎందుకు పడట్లేదు అమర్దీప్తో అంటే ఓకే అవును అబ్బాయిలు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలతో ఎందుకు గొడవ ఆ అమ్మాయిలకు అసలు బోలే గారికే కాదండి ఎవ్వరు ఎవరిని చూసినా వాళ్ళు అట్నే చేస్తున్నారు ఒక ప్రశాంత్ గారిని అయినా కానీ ఎవరిన శివ ఎవరిని కానీ వాళ్ళ అంటే వాళ్ళ బిహేవింగ్ అట్ అట్లుందండి ఈయనకైనా కాదు అందరితో వాళ్ళు అట్నే బిహేవ్ చేస్తున్నారు కానీ ఇంకా ఫస్ట్ వెళ్ళిన వారం మాత్రం ఈయన ఈయన పట్ల చేసిన బిహేవింగ్కు మేము చాలా హట్ అయ్యాం ఫస్ట్ వాళ్ళు అంటే వాళ్ళు అంటే శోభకు మాత్రం సేమ్ మాత్రం ఈ సీరియల్లో బిహేవింగ్ ఉంది అందులో ఆమె పోవట్లేదు అది మరి మరి ఎందుకో మా ఎందుకో తెలియదు క్యారెక్టర్ బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందో మరి లేకపోతే సీరియల్లో ఉన్నా ఇంకా అనుకుంటుందో అనుకుంటుందో తెలితలేదు అదే మరి అమర్దీప్ నిన్న మొన్న రీసెంట్ గా ఏం బీకినో అని చెప్పేసి అనడం అవునండి అవునవును అది విన్నప్పుడు ఏమనిపించింది చాలా బాధ అనిపించింది అండి అదే అది అది తప్పకుండా నాగార్జున గారు డిస్కషన్ చేస్తారు నాకు నమ్మకం ఉంది అయితే ఏ ఏ చిన్న తప్పైనా కానీ నాగార్జున గారు వదులుతలేరండి అది స్టేజ్ మీద ఆయన ఖచ్చితంగా అన అన అనవలసిన వాళ్ళకి కంపల్సరీ అంటున్నారు అది ఆ వర్డ్ మాత్రం అసలు మేమైతే ఆ రోజు ఏంది మనిషా లేకపోతే ఏంది అసలు ఏం మాట్లాడుతాడు అనుకున్నాం అంత అంత బూతు మాట్లాడి బూతులు మాట్లాడొద్దు కదా అక్కడ ఈయన మాట్లాడితేనేమో మొత్తం అందరు అందరు కలిసి రచ్చ రచ్చ చేసిండ్రు మరి ఆయన మాట్లాడితే ఒక ప్రియాంక మాత్రం మాట్లాడింది నువ్వు మాట్లాడింది బూతు బూతు అని చెప్పింది ఎందుకంటే ఎందుకు మాట్లాడింది ఆమె కూడా అంటే ఆ రోజు నాగార్జున సార్ అడిగారు అమ్మ మరి అమర్దీప్ మాట్లాడితే నువ్వు ఏమనలేదు కదా బోలే మాట్లాడితే నువ్వు పరిగెత్తుకొని వచ్చినవేంటి అని అడిగినందుకు ఇప్పుడు అడగకపోతే నాకు తప్పవుతుందని ఆమె అడిగింది ప్రియాంక అడిగింది అంత పెద్ద వడ్డు అసలు 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 ఎట్లా అంటాడు అయినా నాకు అర్థం కావట్లేదు ఎంత కానీ నాగార్జున సార్ మాత్రం తప్పకుండా అడుగుతారు నువ్వు ఎట్లా అన్నావు ఈ పదం అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఏం చెప్తాడు ఏదైనా పనిష్మెంట్ ఇస్తే బాగుండు అనుకుంటున్నారా మీరు పనిష్మెంట్ అంటే ఇంకొకసారి రిపీట్ కావద్దండి అటువంటి మాటలు హౌస్ లో ఎందుకంటే అక్కడ అటువంటి మాటలు అనటానికి లేదు కదా అట్లా మా ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉంటే బాగుండు అని అనుకుంటున్నా ఇంకా బోలే డ్రెస్సింగ్ విషయానికి వస్తే డ్రెస్సింగ్ ని చాలా పాయింట్అవుట్ చేస్తున్నారు అంటే ఆయన ఇష్టమా అలా డ్రెస్అప్ అవ్వడం అవునండి లేదంటే డ్రెస్సింగ్ సెన్స్ లేదనుకోవచ్చా లేదండి ఫస్ట్ నుంచి ఆయన మొదటి నుంచి అట్నే అట్లే ఉంటారు అదే డ్రెస్సింగ్ స్టైల్ ఆయనది ఓకే ఎందుకంటే ఆయన డ్రెస్సులు ఆయన షాపింగ్ వెళ్లే ముందు కూడా నేను కూడా వెళ్తా కదా నాకు కూడా ఇష్టమే అట్లా ఉండటం అట్లా అట్లా ఆయన బాగుంటాడు అందంగా ఉంటాడు అయితే ఆయన డ్రెస్ విషయంలో శోభ మాత్రం చాలా మాటలు అంది అన్నది ఆయన ఇష్టం అండి ఆయన డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ స్టైల్ ఆయన ఇష్టం ఆయన ఆయన డ్రెస్ విషయంలో ఆయన పది మందిలో ఒక స్పెషల్గా కనపడాలి నేను అంటే బోలే అంటే అరే బోలే ఈయననే బోలే అన్నట్టు ఒకటి ఎప్పటికి ఆ గుర్తుండిపోవాలి ముందు డ్రెస్సింగ్ స్టైల్ అంతేనా అవునండి మీరు మ్యారేజ్ మ్యారేజ్ అవ్వక ముందు అవునండి అంటే ఒక సిగ్నేచర్ లాగా నేను ఉండాలి ఎప్పటికీ ఒక డ్రెస్సింగ్ అందరిలో కాకుండా అందరిలా కాకుండా నేను వేరే ఒక డిఫరెంట్ గా ఉండాలని అనుకుంటారు కాబట్టే ఇప్పుడు కష్టపడ్డ సాంగ్ చూస్తారు కదా మీరు అందులో కూడా అదే డ్రెస్సింగ్ అయినది అదే స్టైల్ అప్పుడైనా డీసెంట్ గా రెడీ అయింది ఈ డిఫరెన్స్ నుంచి రియల్ లైఫ్ లేదండి ఎప్పుడు అట్టే ఉంటారు ఫస్ట్ నుంచి కూడా అట్టే ఉంటారు ఆయన అదే స్టైల్ అదే డ్రెస్సింగ్ పాటల విషయానికి వస్తే బోలేకి బయట ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కొన్ని పాటలు విని ఇది బోలే నా ఆయన కంపోజిషన్ లో వచ్చిందా ఈ పాట ఈయన నా పాడింది ఇట్లాంటివన్నీ బయటకు వస్తూ ఉన్నాయి అవును మీరు చూసారు ఆయన ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయన చుట్టూరా ఉన్న జనాలు ఏమేమి అంటుంటారు ఎంత పొగుడుతూ ఉంటారు అని అవునండి కట్ చేస్తే ఇక్కడ హౌస్ లో వచ్చేసరికి రివర్స్ అయిపోయింది రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆయన ఏజ్ కి ఇవన్నీ వింటున్నప్పుడు అరే వెళ్ళకపోయి ఉంటే బాగుండేది బిగ్ బాస్ హౌస్ కి అని అనిపించింది ఎప్పుడైనా అనిపించలేదండి ఎందుకంటే ఒక్క అర్థం చేసుకుంది శోభ మాత్రమే అర్థం చేసుకోలేదు ఆమె ఆమె ప్రియాంక మాత్రమే అర్థం చేసుకోలేదు మిగతా వాళ్ళందరూ ఈయన పాటలకి చెప్పట్లు కొట్టడం చాలా ఎంటర్టైన్ అందరికీ హ్యాపీనే అనిపిస్తుంది కాబట్టి అయ్యో ఎందుకు వెళ్ళాడు అని మాత్రం అనుకోలేదండి మేము మాత్రం ఆయన ఆయన ఒక పాటబిడ్డగా వెళ్ళాడు ఇంకా ఆయన పాటే తప్ప పాటే ప్రాణం ఆయనకి తప్ప ఇంకా ఏముండదండి మేము ఎప్పుడు అనుకోలేదు అట్లా నెగిటివ్గా అయ్యో ఎందుకే ఎందుకన్నా వెళ్ళాడు అంటే శోభ శోభకు ఈయనకైన రోజు మాత్రం ఆ రోజు అను అనిపించింది కొంచెం అరే ఆమెతో మాటలు పడటానికి ఆయన వెళ్ళింది ఎందుకు కావచ్చు అని కొంచెం అనిపించింది ఆ రోజు తర్వాత ఆమె ఒక్కతే కదా ఆమెతో ఎంత అందరు బాగానే ఉంటున్నారు ఈయనతోని ఈయన పాటలకు అందరు ఎంజాయ్ చేస్తున్నారు అందరు డ్యాన్సులు చేస్తున్నారు ఎంతో ఆనందంగా ఉంటున్నారు ఆయన అంత మాత్రాన ఏముందిలే అనుకున్నాం ఇంకా మేము ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అవునండి ముందు ముందు రాబోతుంది అవునండి మీరు మరి మీ హీరోని చూస్తారు కదా హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు హక్ చేసుకుంటారా లేదంటే ఏం చేస్తారా ఏడుస్తారా అంటే ఫస్ట్ మాత్రం కొంచెం ఏడిపోతుందండి ఎందుకంటే ఎంతో ఎక్కువ వస్తుంది అయితే ఎందుకంటే ఇన్ని రోజులు వదిలిపెట్టి మాత్రం మాకు ఫ్యామిలీకి ఉండలేదండి ఎప్పుడైనా షూటింగ్కి వెళ్ళినా కానీ ఒక రెండు మూడు రోజులు ఉంటారు అంతే తర్వాత వచ్చేస్తారు కాబట్టి ఎక్కువ రోజులు ఒకవేళ ఉండేది ఉంటే తీసుకెళ్తారు మమ్మల్ని కూడా కానీ ఇన్ని రోజులు మాత్రం ఎప్పుడు ఉండలేదు హౌజ్ లో తప్ప కాబట్టి వెళ్తే మాత్రం ఆ హౌజ్ లోకి ఇంకా నా అదృష్టంగా నేను భావిస్తాను ఆయన చూడటం అది పక్కన పెడితే మీరు మిమ్మల్ని కూడా చూస్తాం మేము అవునండి హౌస్లో అవునండి ఎలా రెడీ అవుతారు ఏం ప్లాన్ చేసుకున్నారు హస్బెండ్ కి నచ్చే శారీ గాని ఆయన ఆ డ్రెస్ అంటేనే ఇష్టం ఆయనకు డ్రెస్సే వేసుకొని వెళ్దాం అనుకుంటున్నా అనుకుంటున్నా ఇంకా అంటే ఎప్పుడు ఎప్పుడు చూస్తానా ఎప్పుడెప్పుడు మాట్లాడతానా అని అని ఒకటి ఉంది నాకు అట్లా మీకోసం పాట పాడుతారేమో బుజ్జి బుజ్జి అని పాడుతూ ఉంటారా పాడుతూ ఉంటారండి ఇంట్లో పాడతారు అంటే ఇప్పుడన్నా నేను కొంచెం అంటే అలిగినప్పుడైనా కానీ ఏదైనా కానీ పాటతో కూల్ చేస్తారు అవునండి ఇప్పుడు మీకు కోపం వస్తుందా అంటే బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ లో నేను పాట వాడి నామినేట్ చేస్తున్నారు అవునండి నామినేషన్ చేస్తే పాట వాడి కూస్తున్నారు చూస్తూ చూస్తున్నారు కదా కొంచెం కోపం వచ్చినా కానీ పాట పాట రూపంలో తీర్చుకుంటారు ఇంకా పాట డాన్స్ మరి మిమ్మల్ని మీకు ఎట్లా సారీ చెప్తూ పాట పాడతారా గా పాడతారా పాట పాడతారు ఫస్ట్ తర్వాత సారీ సీమా అని ఆయన ఫస్ట్ దగ్గరకు వస్తారు పాట అప్పుడప్పుడు నేను అలిగినప్పుడు వస్తారు ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఫస్ట్ సారీ చెప్తారు చెప్పి ఒక పాట పాడతారు ఏదైనా అవార్డ్స్ విన్ అవ్వడం కానీ అట్లా ఏమైనా జనకాయ హ్యాపీ మూమెంట్ ప్రోగ్రామ్స్ లేదండి ఎలాంటి అవార్డ్స్ చాలా ఎంతవరకు అవార్డ్స్ అవార్డ్స్ అంటే వచ్చాయండి అంటే చిన్న చిన్న మన కి వెళ్తే అట్లా వస్తాయి కదా అవి 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 ఉన్నాయి అంటే పెద్ద ఇప్పుడు పెద్ద అవార్డులు ఇప్పుడు అవార్డు లాంటివి అట్లా ఏం రాలేదు మరి బిగ్ బాస్ ట్రోఫీ తీసుకొని వస్తే అసలు అది మా జీవితానికి అసలు ఎక్కడ పెడతారు ఇంట్లో అది గొప్ప వరం ఇంకా అది ఎక్కడ పెట్టాలంటే అసలు రావాలి కానీ అందులో కప్పు గెలుచుకొని రావాలి కానీ అసలు ఆనందమే వేరు ఇంకా మాకు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మరి కప్పు విన్నాయి వస్తే మా జీవితానికి అది ఇంకా లే రోజు ఇంకా అది ఇప్పుడే పది మందికి భోజనాలు పెడుతున్నారు అవునండి మరి విన్నయ్యాక బిడ్డ ఏం చేస్తాడు పాట బిడ్డ ఇంకా ఇంకా ఆగడు ఇంకా అసలే ఇంకా ఆగడు ఇంకా ఎంత మందికి హెల్ప్ చేస్తారో ఇంకా తెలీదు చాలా మందికి హెల్ప్ హెల్ప్ అవుతారు ఎందుకంటే ఈయన ఈయన పది మందికైనా రోజుకి అన్నం ఎందుకు పెడతారంటే ఎందుకు మేము ఫస్ట్ ఇక్కడ వచ్చిన కొత్తలో ఆకలికైనా కానీ ఇంటికైనా కానీ మేము ఎంత బాధపడ్డామో వేరే ఈయన కష్టం తెలుసు ఆకలి బాధ తెలుసు కాబట్టి వేరే వాళ్ళకు ఆకలి అనగానే ఆగలేడండి అసలు ఫస్ట్ ఈయనకున్నా లేకున్నా కానీ ఫస్ట్ తీసుకెళ్ళి పెడతాడు అట్లాంటి మనిషి అన్నట్టు అందుకనే ఈయన కష్ట నష్టాలు అన్ని తెలుసు కాబట్టి ఆగలాడు ఇంకా అందుకే ఒకవేళ దేవుదేవలు అందులో గెలిస్తే మాత్రం ఇంకా ఈ మందికి కాదు ఇంకా ఏం సత్రాలు పదివేల మందికి పెట్టేస్తారా నిర్మిస్తారేమో అంతే కాదు సీమ గారు ఇప్పుడు రెమ్యూనరేషన్ ఎంత బిగ్ బాస్ హౌస్ లో అది నాకు కరెక్ట్ చెప్పలేదండి మరి మీకు చెప్పకుండా ఉంటా అంటే లేదండి అంటే ఒకటేసారి మనకు పేమెంట్ ఇస్తారని చెప్పారు కానీ దాని గురించి మాత్రం ఏం చెప్పలేదు మరి నాకు ఎందుకంటే వచ్చినాక చెప్తా అందులో నుంచి హౌస్ లోంచి వచ్చాక నీకు మొత్తం చెప్తా అన్నారు ఇంకా ఫస్ట్ అంటే మంచి సర్ప్రైజ్ ఇస్తారేమో మీకు వచ్చాక నీకు మొత్తం చెప్తాలే అని అంటే మంచి సాటిస్ఫైయింగ్ పేమెంట్ అని చెప్పారా అవునండి అంత అంత లోబడి ఏం కాదు కానీ వచ్చాక హౌస్ నుండి తిరిగి వచ్చాక చెప్తా అని అన్నారు మిమ్మల్ని ఇక్కడ తీసుకెళ్ళిపోయి ఇంకో పెద్ద ఇల్లు కట్టిస్తే మీ ఫీలింగ్ ఏంటి అయ్యో నాకు ఇల్లు చాలండి నాకు ఇందులోనే సంతృప్తి కానీ ఈయనే ఈయనకు మాత్రం మంచి మంచిగా వస్తే డబ్బులు మాత్రం ఈయన మాత్రం గ్యారంటీగా గ్యారంటీగా పేదవాళ్ళకైనా కానీ అనాథాశ్రమాలకు గానీ చాలా చాలా హెల్ప్ చేస్తారు ఆ డబ్బుతోని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఏమంటున్నారు మిమ్మల్ని కలుస్తుంటారా కలుస్తూ కానీ అక్కడ ఇక్కడ ఎందుకంటే బోలే ఇక్కడ నుంచి గణపతి కాంప్లెక్స్ అట్లా చాలా మందికి ప్రతిరోజు కలుస్తూనే ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అందరూ ఓ మీ ఆయన టీవీలో కనపడుతున్నాడు బిగ్ బాస్కి వెళ్ళిండా అని చాలా మంది అడుగుతా ఉంటారు అండి నేను బయటకు వెళ్తే చాలు ఇంకా ఇంత అసలు ఇన్ని రోజులు నువ్వు ఉన్నావో లేదో మాకైతే తెలియదు కానీ ఇన్ని రోజులు మీరెవరో నాకు తెలియదు కానీ ఇంకా ఇందులో మా ఆయన టీవీలో కనపడినప్పటి నుంచి నేను అందరికి తెలిసిపోయా సెలబ్రిటీ అయిపోయారు మీరు నేను అందరికి తెలిసిపోయి అందరు అడగటమే నన్ను మరి ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళొచ్చినాక ఇంకా మీరు బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా కప్పుకొని తిరగాల్సి వస్తుందండి అంతే జరుగుద్ది కావచ్చు గారు ప్లీజ్ ఒక సెల్ఫీ అంటారా పిల్లలు ఎట్లా ఉన్నారండి అంటే లైవ్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు డాడీ 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 వంట చేస్తున్నారు చూడ మమ్మీ అని అదే అంటా ఉంటారు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు పిల్లలు మరి పిల్లల్ని పంపిస్తారా లోపలికి మీరే వెళ్తారా నేను వెళ్తానండి లోపలికి అంటే అయితే ప్రియాంక అది మన దీపిక గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏమన్నారు సీమ గారు హౌస్ లో వెళ్ళాలి స్టేజ్ మీదకి ఒకరు వెళ్ళాలి మరి మీరు డిసైడ్ చేసుకోండి మీ పిల్లల్లో ముగ్గురు ఇట్లా ముగ్గురు పిల్లలు అన్నారు అయితే ముగ్గురు పిల్లలు మీరు ఎవరు స్టేజ్ మీద పంపుతారో లేకపోతే లేకపోతే మీరు వెళ్తారా మీ ఇష్టం డిసైడ్ చేసుకోండి అని చెప్తే నేను అన్నాను కదా హౌస్ లోకి నేను వెళ్తాను ఎందుకంటే మా ఆయన నించుకోవాలి నేను వెళ్తాను స్టేజ్ మీద మా మా అబ్బాయి ఉన్నట్టు పెద్ద మీకు సంబంధం లేదు అయితే హౌస్లోకి వెళ్ళాలి అంతే నేనైతే హౌస్ లోకి వెళ్తా అని చెప్పాను చెప్తే మీ ఆధార్ కార్డు అన్ని పంపించండి మీ డ్రెస్ ఏంటి నాకు చెప్పండి అని చెప్పాను సరే అని పంపిస్తా అని చెప్పాను ఇంకా నేనైతే వెళ్తానని నేను నాకంది మీద కూడా పట్టే ఎప్పటి నుంచే వెళ్ళ వెళ్ళబోతున్న సీమ గారు ఎప్పుడైతే తెలిసి అప్పటి నిద్రనే పట్టట్లేదు అంట హ్యాపీగా అసలు హ్యాపీగా నిజంగానే హ్యాపీ వచ్చిన సాడ్ వచ్చిన నిద్ర పట్టదంటారు కదా అలాగా నేను ఎప్పుడు వెళ్తానా ఎప్పుడు చూస్తానా అనేది ఒకటి నాకు అది ఉంది మిమ్మల్ని ఇలా ఎత్తుకొని రౌండ్ గా తిప్పుతారేమో అనిపిస్తుంది నాకు అలాంటివి చేస్తుంటారా అవునండి చూస్తారా మిమ్మల్ని పెద్దగా వెయిట్ కూడా లేరు అంటే మా మా పెళ్లి రోజు నన్ను ఎత్తుకున్నారు ఆ రోజు అంటే పెళ్లి కూతురు ఎత్తుకుంటారు కదా మా కొడుకు అప్పుడు ఫస్ట్ లో ఆ పెళ్లి రోజు మా ముస్లింస్ లల్లో అప్పుడు అప్పుడు ఎత్తుకున్నారు అంతే నికా అవునండి ఇప్పుడు మళ్ళీ అలాంటి మూమెంట్ అవుతే హ్యాపీ ఫీల్ అవుతారు అవునండి ఇంకా అందులోకి వెళ్ళటమే నా అదృష్టం ఇంకా ఆయన చూడటమే నాకు అంతే